యాభయో సినిమా ఎలా అనిపించిందో తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటే మనం మాట్లాడుకోవాల్సింది మహారాజు గురించి. కథ ఏంటంటే, మహారాజా ఒక బార్బర్ ఒక ప్రమాదంలో భార్యను పోగొట్టుకుంటాడు. అతనికంటూ మిగిలిన ఒకే ఒక తోడు కూతురు జ్యోతి. తను ఆ బిడ్డతోనే కలిసి సిటీకి దూరంగా ఉన్న ఒక ఇంట్లో ఉంటాడు. మహారాజా ఒక రోజు ఒంటి నిండా గాలితో పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ముగ్గురు ఆగంతకులు తన ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశారని, ఆ క్రమంలోనే తన బిడ్డ ప్రాణాలని కాపాడినటువంటి లక్ష్మణ్ ఎత్తుకెళ్లిపోయారని, ఎలాగైనా సరే ఆ లక్ష్మణ్ వెతికి పెట్టమని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. మరి అతను చెప్పిన లక్ష్మి ఎవరు, ఏమిటి, ఆ ఫిర్యాదును పోలీసులు తీసుకున్నారా వద్దన్నారా, అసలు ఏం జరిగింది, వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎవరు, అతనికి ఆ ముగ్గురుతో ఉన్న విరోధం ఏమిటో తెలుసుకోవాలంటే సినిమా చూసేయాల్సిందే. నెంబర్ టూ, ఇది ఒక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పాలి. అంతర్లీనంగా కర్మ సిద్ధాంతం అనే పాయింట్ తో ముడిపడి ఉంటుంది. నిజానికి ఈ కథను ఒక లైన్ గా చూసినప్పుడు రొటీన్ రివెంజ్ యాక్షన్ డ్రామానే కనిపిస్తుంది. కానీ డైరెక్టర్ స్క్రీన్ ప్లే ను ఆద్యంతం భలే ఇంట్రెస్టింగ్ గా నడిపిస్తారు. ఆ తీరు, విజయ సేతుపతి యొక్క పర్ఫార్మెన్స్ ఈ కథను ప్రత్యేకంగా నిలబెట్టాయి అని చెప్పుకోవాలి. నెంబర్ త్రీ, కథ, స్క్రీన్ ప్లే, విజయ సేతుపతి పర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్ లోని ట్విస్ట్లు, టర్న్లు, ఇవన్నీ కూడా మహారాజాను థ్రిల్లింగ్ మహారాజాగా మార్చేశాయి.